ఈసారి ఫైబర్ నెట్ కేసులో విచారణకు స్వీకరించిన కోర్టు టెరాసాఫ్ట్ కట్టదారులో టెండర్ కట్టబెట్టారని ఆరోపణ. బాబు అరెస్ట్ వెనక మోడీ కేసీఆర్ అంటూ మధు యాష్కి స్టేట్మెంట్ కూడా ఇక్కడ హైలైట్ చేశారు. ఇకపోతే కెనడాతో వివాదం ముదురుతోంది. అదౌత్యాధికారుల పరస్పర బహిష్కరణ, ట్రూడో వ్యాఖ్యలతో మొదలైన గొడవ, సిక్కు ఉగ్రవాది హర్దీప్ సింగ్ హత్యను భారత్తో ముడిపెట్టి వ్యాఖ్యలు తీవ్రంగా ఖండించిన కేంద్ర విదేశాంగ శాఖ భారత వ్యతిరేక కార్యకలాపాలకు చోటిబద్దని హితవు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఏపీ విభజన సరిగా జరగలేదు, తెలంగాణ ఏర్పాట్లో నెత్తురు చెందింది, ఇరు రాష్ట్రాల ప్రజలు సంబరాలు చేసుకోలేదు, వాజ్పేయి హయాంలో మూడు రాష్ట్రాలు చక్కగా ఏర్పడ్డాయి, పాత పార్లమెంట్లో మోడీ తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవమానించడం వెంట రాహుల్ స్టేట్మెంట్ కూడా ఇక్కడ హైలైట్ చేశారు. ఇకపోతే రాష్ట్రంలో భారీగా మద్యం స్కామ్, దారిమళ్లుతున్న 36,700 కోట్లు, సిబిఐతో విచారణ జరిపించాలి, స్కిల్ విచారణపై అనుమానాలు, చంద్రబాబు అరెస్ట్ తీరు సరికాదు, కోర్టులో వాస్తవాలు బయటికి, బీజేపీ ఏపీ చీఫ్ పురంధరేశ్వరి స్టేట్మెంట్ కూడా ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే ఒక్కపోత